చికెన్ గాలి వీస్తోంది, ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. మామూలుగా కూడా కాదు, 150 స్థానాలు మార్క్ దాటడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 175 స్థానాల్లో జస్ట్ 20-25 స్థానాలకే టీడీపీ పరిమితం అవుతుంది అన్న మాట నిజంగా చాలా 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 డేంజర్ బెల్స్ని మోగిస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఖచ్చితంగా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది తెలుగుదేశం పార్టీ లేదా అధినేత చంద్రబాబు. మొదటి నుంచి పెద్ద అడ్మినిస్ట్రేటర్గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం కావచ్చు, ప్రజలు కూడా చాలా వరకు విశ్వసించారు. అట్లాంటి బిగ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన చంద్రబాబుకి ఇది నిజంగా నెగటివ్ ఫలితాలు ఇంతగా రావడం అనేది డెఫినెట్లీ ఒక స్పష్టమైన సంకేతంగా మనం భావించాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి టీడీపీ కూడా ఎలా రెస్పాండ్ అవుతుందో మనం చూడాల్సి ఉంటుంది. సీతారత్న కుమారి గారు, ఆంధ్రప్రదేశ్కి అండ్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఓవరాల్గా ఇండియా వైడ్ చూసినట్లయితే సీతారత్న కుమారి, బీజేపీ తనదైన పంథాలో వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక మంత్రంతో అదే పాయింట్ మీద వెళుతూ ఉన్నారు. సో హర్డిల్స్ క్రియేట్ చేసే వాళ్ళందరినీ ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ హర్డిల్స్ని ఎదుర్కొన్నప్పుడు మీరు మీడియా కూడా ఒక సందర్భంలో, నేను ఇందాక బ్రేక్కి ముందు చెప్పాను, మీడియా కూడా ప్రజల్లో ఒక మూడ్ని బిల్డ్ చేసే ప్రయత్నం, ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నము, మోదీకి అంత హవా లేదు, మానియా లేదు అని చెప్పే ప్రయత్నం చేయడంలో మీడియా కూడా తన పాత్ర పోషించింది. బట్ దాన్ని ఓవర్కమ్ అయ్యే విషయంలో నిజంగా ఇంత నంబర్స్ వస్తాయని మీరైనా ఊహించారా? పుల్వామా బాలాకోట్ అటాక్ తర్వాత మారిన సీన్గా మీరు చూస్తారా? పుల్వామా అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. 40 మనం సిఆర్పిఎఫ్ జవాన్లను పోగొట్టుకున్నాము. కాకపోతే అది ఏంటంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన సమయంలో జరిగినటువంటి అటాక్, అది నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్కి దేశ ప్రజలందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు, వెల్కమ్ చేశారు. అంటే భారతదేశం ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే 40 జవాన్లు చనిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలా తీవ్ర భావోద్వేగాలతో ఫీల్ అయిన సందర్భం అది. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఆ ఉగ్ర మూకల మీద అటాక్ చేయాలి అనేది ప్రతి భారతీయుడు ఫీల్ అయినటువంటి క్షణం అది. ఆ సందర్భంలో అంటే అన్ని కోట్ల మంది భారతీయుల యొక్క హృదయ స్పందన ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారికి తెలుసు, ప్లస్ ఆయన కూడా ఉంటుంది ప్రధానమంత్రి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మీద అటాక్ చేయాలి అని. ఆ అటాక్ ఏదైతే చేశారో, సక్సెస్ఫుల్గా ఏదైతే చేశారో, ఆ రోజున డెఫినెట్గా మనకి ఒక స్ట్రాంగ్ లీడర్ అనేది ఉండాలి, ఒక పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకునే నాయకుడు ఉండాలి అనేది దేశ ప్రజలు, ముఖ్యంగా యూత్ ఒక డెసిషన్కి వచ్చేసారండి. అంటే మీరు 70 ఈ పరిపాలనలో చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు ఉన్నా కూడా ఇంత పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళకేంటంటే ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ మెజారిటీ రాలేదు, ఓన్లీ ఎక్సెప్ట్ 1984. ఈ తర్వాత యూపీఏ 1 యూపీఏ 2 తీసుకున్నా కూడా పవర్ఫుల్ డెసిషన్స్ ఏ సెక్టర్లోనూ తీసుకోలేకపోయారు వాళ్ళు. ఎందుకు తీసుకోలేకపోయారంటే అది ఏంటంటే అలయన్స్తో ఉన్నట్టు, ఒకళ్ళు 4 పక్కల నుంచి లాగడం, స్ట్రాంగ్ గవర్నమెంట్ లేకపోవడం వలన పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం వలన ఏంటంటే దేశ ప్రజలందరూ ఖచ్చితంగా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలి, డెసిషన్స్ తీసుకోగలరు. ముఖ్యంగా మనకి 365 మనకి కంట్లో నలుసులాగా ఇబ్బందులు పెట్టే పాకిస్తాన్ని ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పవర్ఫుల్గా ఎప్పుడు తీసుకున్నా ఇది మనకి కనిపించలేదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఈ రేంజ్లో తీసుకున్నట్టు ఎక్కడా మనకి చరిత్రలో లేదు.